incentivize faculty to give impetus to research endeavors of international standards. మనందరికీ తెలుసు ఉస్మాన్ యూనివర్సిటీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నది. దాంట్లో భాగంగానే అవర్ హానరేబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ గారు May 24th నాడు వైస్ ఛాన్సలర్ ఎప్పుడైతే తను జాయిన్ అయ్యాడో ఆ రోజు నుండి ఆలోచిస్తూ ఇమ్మీడియట్లీ ఒక సీనియర్ ప్రొఫెసర్స్ తోటి ఇంపార్టెంట్ ఇంటలెక్చువల్స్ తోటి ఒక కమిటీ ఫామ్ చేసి 21-point ఎజెండా తయారు చేసిండు. ఆ 21-point ఎజెండాలో మెయిన్గా టీచింగ్ లెర్నింగ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తూ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తున్నందుకు సక్సెస్ చేయాలని కోరుకుంటూ మీరు నాకు ఛాన్స్ ఇచ్చిన థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఉస్మానియా, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 79-81 ఐ వాస్ స్టూడెంట్ ఆఫ్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. నిజంగా ఈ ఆలుమ్ని అంటే ఈ చదువుకున్న విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఏదైన కార్యక్రమాలు చేయడం అనేది చాలా చాలా ఆనందదాయకము. నేను అదే కోరుకుంటున్నాను. ఈ దీంట్లో ఈ సంతోషంలో నేను ఒక్కడనే కాదు, ఆల్ ఉస్మానియన్స్ అందరికీ భాగస్వామ్యం ఉంది. ఇది మీ అందరిది, మన అందరిది. ఈ యాంపీ థియేటరు డాక్టర్ గుర్రం నాగయ్య యాంపీ థియేటర్ మనకు అందించినందుకు మన అందరము ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన తనకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలా చాలా రిఫార్మ్స్ మేము తీసుకురావడం జరిగింది. మా స్లోగనే రిఫార్మ్ పర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ అనేటువంటి స్లోగన్ తీసుకున్నాం. దాదాపుగా 50 సంవత్సరాల నుంచి లేనటువంటి డెవలప్మెంటల్ ఇనిషియేటివ్స్ యాక్టివిటీస్ మేము ఇనిషియేట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా మన అలమ్నే అయినటువంటి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ కేటీ రామారావు గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారి యొక్క సహాయంతో మీకు 2 హాస్టళ్లను ఫౌండేషన్ వేసినాం. ఒకటి ఇంజనీరింగ్ కాలేజీలో 40 కోట్లతోటి, ఇంకొక 40 కోట్లతోటి అబ్బాయిలకి వేయడం జరిగింది. వచ్చే డిసెంబర్ నాటికి అవి మీకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఉస్మానియా యూనివర్సిటీలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్, చాలా వాటిని మేము తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాము. అతి త్వరలో ఆర్ట్స్ కాలేజ్ ఒక మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్గా కాబోతుంది. ఫ్యూచర్లో మీరు కూడా నాగయ్యలాగా ఇలాంటి స్ట్రక్చర్స్ను ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వాలని అమెరికాలో ఉన్నటువంటి చాలామంది మన అలమ్నై కూడా ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉస్మాన్ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సపోర్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఇవన్నీ కూడా అతి త్వరలో రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మొట్టమొదటి ఈ సభకు నేను రావటం చాలా ఆనందంగా ఉన్నది, గర్వంగా ఉన్నది. అందుకు వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్ గారికి, నాగయ్య గారికి కృతజ్ఞతలు, అభినందనలు. 30 ఏళ్ల కిందట మేము కూడా మీలాగే ఉస్మానియాలో ఎంఏ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇంత మంచి సౌకర్యాలు, ఇలాంటి అవకాశాలు లేకుండే. కానీ ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారి నాయకత్వంలో ఈ దేశంలో లేదా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది అలుమ్నీతో మాట్లాడి వారి యొక్క
కాంట్రిబ్యూషన్తో విశ్వవిద్యాలయాన్ని అకాడమిక్గా కానీ రీసెర్చ్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఇంత బాగా చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు విశ్వవిద్యాలయాలు అనేక రకాల సంస్కరణలు అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొస్తున్నటువంటి క్రమంలో విద్యార్థులకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. మీ జీవితంలో ఇలాంటి కేరెంతలు ఇలాంటి ఉత్సాహంతో పాటు ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఒక పట్టుదలతో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలా. ఆ లక్ష్య సాధనకు ఇలాంటి సౌకర్యాలు మీకు ఉత్తేజాన్ని ఇవ్వాలి, ఆ లక్ష్య సాధనకు ఇలాంటి సౌకర్యాలు మీకు సంతోషాన్ని ఇవ్వాలి, ఇలాంటి కార్యక్రమాలు మీకు ప్రేరణ ఇస్తాయని నేను భావిస్తా ఉన్నా. చారియట్ రేసెస్, ఎగ్జిక్యూషన్స్, అనిమల్ స్లేయింగ్. Excited and educated performance.
జగన్నమ్మ ఇది వీర తెలంగాణ అలంపూరుకు చిరునామా సమరాల తెలంగాణ Yeah.